కొడితే పీసలు హెడ్ షాట్ కొట్టాలి మామ మామూలు కొడుతూ అరే అరే ఏంది అమ్మ అరే అంటే గనిమామ అప్పుడు వచ్చేసాడు ఇదక్కడ మామ ఏంటి అప్పుడు వచ్చేస్తున్నావు హ్యాక్ ఏమైనా నువ్వు చెప్తున్నావా అరే మామ ఓన్లీ రెడ్ మెంబర్స్ మామూలు కూడా తెచ్చి బిజీ అంటే హలో అరే వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఆఫ్ ఇట్ బ్రేకర్స్ గేమింగ్ జోన్ హలో గైస్ మామూలు కూడా మనం అంటే కనుక గైస్ మనం అయితే పీసీ అనేది ఆడుతున్నామంట ఫస్ట్ టైం అయితే ఆడుతున్నా పీసీ గేమ్ ప్లే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూడండి గైస్ వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ అయితే చేయకండి ప్లీజ్ గైస్ టచ్ బిజీ ప్లేయింగ్ ఫస్ట్ టైం ఇన్ పీసీ గైస్ మామూలుగా అయితే అది 1v1 అయితే అనమాట అది ఎవరితోనూ కాదు మన గని మామతో అనమాట 1v1 విత్ పీసీ గేమ్ ప్లే అనమాట అతనైతే మొబైల్ గేమ్ ప్లే పీసీ గేమ్ ప్లే ఎలా ఉంటుందో చూడండి గైస్ ఎండింగ్ వరకు అయితే చూడండి ఎండింగ్ వరకు చూడుకున్న థంబ్నెయిల్ ఒకటి చూసి కామెంట్ చేయండి చేయకనన్నా ప్రతి ఒక్కరైతే కనుక ఎందుకంటే ఎండింగ్ వరకు చూస్తేనే వీడియో కంటెంట్ అయితే అర్థమవుతుంది ఏంటంటే మీ రెండు వరకు చూస్తేనే అర్థమవుతుంది అయితే అంటున్నాను ఎందుకంటే కనుక ఫస్ట్లో చూసి జడ్జ్ అయితే చేయకండి ఎవరిని కూడా ఎందుకంటే కనుక మీరైతే ఫస్ట్లో థంబ్నెయిల్ చూసి వచ్చి మళ్ళీ జడ్జ్ చేయడము ఇదంతా కాదన్నా ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూడండి నేను పీసీ ఎలా తెచ్చాను అసలు అంటే నేను ఎప్పుడు పీసీ తెచ్చాను అలాగే ఎంత మనీకి అయితే తెచ్చాను అంటే ఎంత ఇన్వెస్ట్ చేసి పీసీని అయితే కొన్నాను అనేది కూడా మీకు ఫస్ట్లో చెప్తున్నా గాయస్ ఎండ్ వరకు అయితే చూడండి ఎండ్లో అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఎండింగ్లో అయితే ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూసండి ఓకేనా ఇంకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడైతే చూడండి గాయస్ మనకైతే 1v1 విత్ మన గని మామతో అనమాట ఫస్ట్ రౌండ్ చూసుకోండి ఏదో వచ్చింది ఈ ప్లేస్ అయితే దీన్ని ఫ్యాక్టరీ అంటున్నా మిల్ అనుకుంటా అరే ఇది ఎక్కడ మాసమా ఇదేందయ్యా ఇదే ఈ ప్లేస్లో ఎలా ఆడాలయ్యా ఇది ఎక్కడ మాసమా డెస్టికల్ గ్లూ వాల్ తీసుకున్నా అరే మూమెంట్ ఇవ్వడానికి అయితే అవట్లా అంటే ఫస్ట్ టైం కదా ఆహా ఏంది అదే అదే ఇది ఎక్కడ మాసమామా ఎగరడానికి కూడా అవుతుంది ఇదేంది ఇదే ఇది ఎక్కడ పీసీ సెట్టింగ్స్ అయిపోయామన్నా అట్లున్నాయా మొబైల్ సెట్టింగ్స్ లెక్క ఉన్నాయి కదా అరే మనకి అలవాట్లేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఇలా పెట్టేసుకున్నాము అరే హెడ్ షాట్లు పడతలేదు ఇందులో అలాంటి హెడ్ షాట్లు పడతాయి కదా ఇదేంది అయ్యో అమ్మ ఇదేంది ఇది ఆ గణిమం బాగాడుతున్నాడు నేనే మెరికి చేసుకున్నా ఇక్కడైతే ఇదేంది ఇది ఎక్కడ మాసమామా ఏంది ఒక్క హెడ్ షాట్ కూడా పడవా ఇట్లా ఎత్తుదక మొబైలే మేలు కదా మామ ఇలాంటి హెడ్ షాట్లు పడిపోతాయి అయ్యా ఏందయ్యా బాడీకి కనెక్ట్ అవుతలేదు అసలు బాడీకి ఒక్క బ్లడ్ కూడా కనెక్ట్ అవుతలేదు అన్న గ్లో వేయడానికి కూడా అవట్లే అరే నెట్ వస్తుందయ్యా అక్కడ చూడండి 62 నెట్ వచ్చుకుని నేను గ్లో వేయలేకపోతున్నా అరే అలాంటి హెడ్ షాట్లు పడతాయి కదరా పీసీలో ఏంది ఇది హెడ్ షాట్లు కూడా అరే వేస్ట్ అదే అన్న ఏందన్న ఇంత హీల్ వెళ్ళిపోయింది అరే క్యారెక్టర్ స్కిల్ కూడా లేదురా అరే మామ ఒక్కసారి రాగరా ఇదేందరా నీది మొబైల్ రా పీసీలో ఫస్ట్ గేమ్ ప్లేయర్ నాది ఏంట్రానో ఇలా చెప్తావు కానీ మామ అరే ఇది ఎక్కడ మాసమా అరే బాబు ఏందో మామ అరే ఇలాంటప్పుడు ఎలా హెడ్ షాట్ పడాలి మామ మీరే చెప్పండి అరే 90 ఏందరా అబ్బా ఇప్పుడు ఫస్ట్ బుల్లెట్ కనెక్ట్ అయింది మామ అరే 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 తిరుగుతున్నా విత్ జాస్టిక్ అయితే యూజ్ చేద్దాము అరే 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 గణిమం రావట్లేదు ఎమోటెడ్ షర్ట్ అరే పడుతుందా పడదా రామా బయటికి రా ఇక్కడ దక్కున్నావయ్యా బయటికి రావయ్యా స్వామి ఇది ఎక్కడ మాస్మామా మామ రామా బయటికి ఇదేందా ఇది ఒక్క హెడ్ షర్ట్ పడతలేదు గణిమామ గ్లోవల్ వేసుకున్నాడు చుట్టూరా ఇది ఎక్కడ మాసం ఏమో హెడ్ షర్ట్ అరే మామ హెడ్ షర్ట్ పడింది రా మామూలు కూడా అరే 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 గ్లో వాడేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది మామ అసలు మొబైల్లోనే బెటర్ అనిపిస్తుంది నాకైతే అలవాటు అయ్యేంతవరకు కొంచెం అలా కష్టంగా అయితే ఉంటుంది ఇంకా డబుల్ బ్యాన్ పడితే ఎమోటెడ్ షర్ట్ ట్రై చేయాలి ఎమోటెడ్ షర్ట్ అరే ఇది కవంగానే ఇదేంది కట్టి అడ్డం అవుతుంది రైతు తీసేద్దామా పెట్టుకుందామా తీసేయడం బెటర్ అనుకుంటున్నా అదే మామూలు కొండదు 1 punch 1 డబుల్ బ్యాన్ స్కిన్ ఇంకా డెస్టికల్ స్కిన్ మామూలు కొండదు గాయస్ మనకైతే సెకండ్ రౌండ్ అయితే మిల్ ఇది మిల్ కాదు ఏదో దీన్ని నేమ్స్ కూడా మర్చిపోయాను మామ నిజంగా మామ అసలు చాలా దారుణం మామ అసలు అయితే మాక్స్ ఎలక్ట్రానిక్స్ అంట ఓకే అరే గ్లూవాల్ మూమెంట్ ఆఫ్ స్పీడ్ అయితే ఇస్తున్నా కానీ బట్ అడ్డం వస్తున్నారా ఇవి ఇది ఎక్కడ మాస్ మామ అడ్డం వస్తున్నాయి గ్లూవాల్లో పీసీలో ఆడుతున్నాడు ఎమోట్స్ ఇచ్చా ట్రై చేయాలి మామ ఎందుకంటే లుక్ బాగుంటుంది పీసీ హెడ్ షాట్ అర్రే మామ గనిమామ రావాలి అర్రే మామ గనిమామ ఇది ఎక్కడ మామ అలా పడుతుంది హెడ్ షాట్ మామ పీసీలో డ్రాగ్ అయితే అలా హెడ్ షాట్ పడిపోతున్నాయి మామూలు పడట్లేదు గనిమామ వేరే లెవెల్ అసలు తెలుసా థర్డ్ రౌండ్ చూసుకున్నట్లయితే మనకైతే ఈ ప్లేసులు కూడా అన్నీ అయితే మర్చిపోయిన మామ నేనైతే గేమ్ అయితే అసలు ఆడతలేదు ఇంకా ఈ ప్లేస్ నేమ్ అయితే గుర్తుకులేదులేండి ఇంకొదలేండి ఈ ప్లేస్ అయితే వచ్చింది మనకైతే M10 తీసాను ఎందుకంటే కనుక ఒక్క బుల్లెట్తో అవ్వట్లేదు ఎందుకంటే ఇది రీలోడ్కి వచ్చేసినప్పుడు అయితే
ఉంటుంది అయితే దాంతో కొట్టేస్తున్నాడు నన్ను. అంటే హీల్ అయితే ఎక్కువ వెళ్ళిపోతుంది, మనకైతే స్కైలర్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి మనము. ఒక్క అతను స్ప్రే కొట్టడం కూడా అంటే వన్ ట్యాప్లే కానీ ఇట్లా కొట్టాడనుకో మనకైతే మామూలు పడిపోవు, దింపేస్తాడు అన్నమాట. అందుకు అర్రే ఇప్పుడు 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 బాగుంది మామ, అర్రే మళ్ళీ అడ్డబడుతున్నాయి అంటే గ్లువాల్లో. ఇది మనకు కావాల్సింది ఎమోట్. ఇప్పుడు చూడు కవర్ నుంచి బయటకు వచ్చాడా హెడ్ వీగా, మళ్ళీ మామూలు కొడుతూ ఎమోట్ వేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి బయటకు రా ఈ ప్లేస్. ఇది మంది వెళ్ళాయి మామ, ఇంకా ఫిక్స్ అయిపోయాడు. అర్రే అర్రే నేనే ఓవర్ యాక్షన్ చేసినట్టున్నాను కదా, ఏంటి మరి లేకపోతే కవర్ ఫైట్ తీసుకోకుండా ఇలా వచ్చి ఓపెన్ కవర్లో తీసుకొని ఎమోట్ ఇచ్చిన. బట్ అతను బయటకు వచ్చిన మనమే కొట్టేవాళ్ళము, బట్ అతను అయితే కనెక్ట్ అవ్వలేదు మామ మన బుల్లెట్. బట్ ఆ లోపే మనం పడిపోయాము, ఇంకా పోచినాకు ఏదో ఇది. ఇంతకు ముందు రౌండ్ గనిమం కొట్టాడు కాబట్టి ఇప్పుడు మనం కొట్టాలన్నమాట. అరే ఏంది మెసేజ్లు అన్నీ వస్తున్నాయి, ఇది ఎక్కడ మాస్టరా మామ, అరే మూమెంట్ ఇవ్వడానికి అవతలేదు రా, పీసీ ప్లేయర్ మూమెంట్ వేర్ లెవెల్లో ఉంటుంది రా, ఇది ఎక్కడ మాస్టర్ మామ మామూలు. ఇప్పుడు 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 అనిపిస్తుంది ఏదో కొంచెం పీసీ లాగా అయితే అనిపిస్తుంది, బట్ నిలిచిపోతున్నాడు క్యారెక్టర్ గడ అయితే. అరే ఏంద్రా కూర్చుంటావు ప్రతిసారి, ఇదేంద్రా నువ్వు ఏంట్రా రే మామ మన హెచ్బిస్ అరే గ్లోవల్ పడతలే అంటే, అరే పడ్డా కానీ అడ్డం వస్తున్నాయి మామ, ఏందో ఇది నాకైతే సరిగ్గా గీయడానికి రావట్లేదు, ఏందో మామ ఇంకేం చేయలేమో ట్రై చేద్దాం మామ, కానీ మమ్మల్ని అయితే కొట్టాలి ఎలా అయినా కూడా. అది పీసీలోనే కొట్టాలి మన ఫస్ట్ గేమ్ ప్లే అనమాట. పీసీలో అయితే మామూలు ఉండకూడదు, అసలు పీసీలో ఆడడం ఇంత ఈజీనా అని అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. అంటే అలా హెడ్ షాట్లు పడుతున్నాయని అయితే అంటున్నాను, మనకి ఏ ఓపెన్ అన్న ఉండాలి జస్ట్ అలా అన్నామంటే హెడ్ షాట్లు అయితే పడిపోతే పీసీలు అయితే మామూలు ఉండదు. అర్రే చూసారా చూసారా ఎలా పడింది, అద్దె మామ మామూలు ఉండదు చూడు మామ, గన్ని మామ పీసీ ప్లేయర్ వర్సెస్ మొబైల్ ప్లేయర్ అన్న మామూలు ఉండదు. హెచ్పిజీ అంటే కనుక మొబైల్ కానీ పీసీ కానీ ఏదైనా కానీ హెచ్పిజీ కొట్టాడంటే అబ్బానాల్సిందే. మనకి రౌండ్ తీసుకుంటే షిప్ అని అయితే ఇచ్చాడమంట, మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడు ఏది ఈ వుడ్ పీకర్ అండ్ అయితే మనమైతే డైరెక్ట్గా అయితే తీసుకుందామా వద్దులే, ఇంకే ఉంది కానీ ఇంకా ట్రై చేద్దామమ్మా. ఈ మ్యాచ్ అయితే మనమైతే కొట్టడానికి అయితే ట్రై చేయాలి, ఎందుకంటే రౌండ్స్ ఇస్తుంటే కనుక మనకైతే టైం వేస్ట్ అవుతుంది. అంటే మనకైతే కొత్త పీసీ కదా ఎక్కువ హార్డ్గా అయితే రన్ చేయకూడదు అనమాట. అందుకు అరే ఇది అనేది గ్లువాల్ లేదని అట్లా పడుతున్నాయి, ఇది ఎక్కడ మాత్రం మామ పడుతున్నా కూడా పన్నట్టుంది మామ గ్లువాల్లో. బాగా దింపాడమ్మ చూడు ఎంత హెల్త్ మిగిలింది, బాగా కొట్టు అలా కొట్టాడు మనకైతే దింపేసాడు అనమాట. అర్రే హెడ్ అరే అవసరమా ఇప్పుడు, ఇప్పుడు మనం హీల్ వేసుకోవాలి కదా. అరే ఓపెన్ ఫైట్ వద్దు మామ, వద్దు మామ ఫస్ట్ హీల్ వేసుకొని ఫైట్ ఇద్దాం అనుకుంటున్నా, వద్దు మామ వద్దు. అరే కొంచెం కవర్కి వెళ్ళాలి. అరే ఇది ఎక్కడ మాస్టర్ మా అమ్మ అయితే మీద దూకెత్తున్న హీల్ లేదని చెప్పి క్యారెజ్కున్నావు కదా అందుకు కనుక్కున్నట్టున్నాడు. అర్రే అన్న ఏందన్నా జస్ట్ అలా అంటే షర్ట్లు పడిపోతున్నాయి మామూలు కూడదన్నా. అరే మామ ఇది ఎక్కడ మాస్టర్ మామ, ఎమోట్ షర్ట్ అంటే ఎలా ఉంటుంది, అరే ఎమోట్ షర్ట్ కొట్టాలి ఈ మ్యాచ్ ఎలా అయినా ఎమోట్ షర్ట్ కొట్టినా కొట్టాలి మామ, జస్ట్ ఇస్ ఫర్ ఎమోట్ షర్ట్. గైస్ ఈ రౌండ్ కూడా మనం అయితే డబుల్ బ్యానర్ అన్న వుడ్ పీకర్ అయితే పోరాడదామా, లేదంటే కనుక ఎంటెన్ దిద్దామా, ఏదో ఒకటి తీయాలి. అంటే మనకైతే ఏదో ఒకటి వన్ ట్యాప్స్కి ఏదైతే ఏముంది లే, జస్ట్ ఓన్లీ వన్ ట్యాప్ అన్న పీసీలో మామూలుగా ఉండదు అసలు. అది అసలు ఫింగర్ నేను ఏం చేయాల్సిందంటే నేను పీసీలో ఇలా మొబైల్ సెట్టింగ్స్ కాకోకుండా నార్మల్ సెట్టింగ్స్ అయితే వాడాలనుకోండి, అంటే పీసీలో అయితే వేరే సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాల్సింది. బట్ పీసీ కాబట్టి మనకైతే వేరే సెట్టింగ్స్ మారిస్తే కన్ఫ్యూజ్ అవుతాము. ఇప్పుడు మొబైల్లో పెట్టుకున్నట్లు అలాగైతే పెట్టుకోవడం బెస్ట్ కాబట్టి మొబైల్లో లాగా పెట్టుకున్నాను, ఒక నాటే ప్రాబ్లం గైస్. మనకైతే ఇప్పుడైతే సేమ్ మొబైల్ సెట్టింగ్స్ లాగే పెట్టేసుకోను అనమాట పీసీలో కూడా మామూలుగా ఉండదు. గ్లూ వాల్ చూడ నన్ను ఎలా పడుతుంది, అరే 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 ఫుల్గా స్ప్రే చేసి పారేశారు మామ. అర్రే మీద మీదకి వచ్చేస్తుండు కొంచెం జాగ్రత్త. అర్రే అన్న ఏందన్న ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, అసలు క్లారిటీ రాలేదు. అర్రే దింపేశాడు కదా మామూలుగా రాలేదు మీది మీదకి, వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. అయ్యో ఎమోషన్ ట్రై చేస్తున్నాం మామ, మన దగ్గర ఎలాగో మెడికిట్ లేవు. అరే అన్న అర్రే మామ అరే అయ్యా MP40తో దింపేశాడు, ఇతను MP40 తెచ్చాడంటే ఇది ఎక్కడ మాస్ మామ, వన్ ట్యాప్లు కదా MP40 తెచ్చాయ్యా బాబు. ఓకే నాటే ప్రాబ్లం మామ, ఇప్పుడైతే ఫ్యాక్టరీ అయితే వచ్చింది, మనమైతే డబుల్ బ్యానర్ తీసి వెస్ట్లు గిస్ట్లు అనేది తీసుకొని పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా ఆడుకోవడమే ఈ మ్యాచ్ అయితే గనిమామకి అయితే ఇంకొక రౌండ్ కూడా ఇడ్చుకుని అయితే కొట్టాలి. నాటే ప్రాబ్లం ఇంక కొట్టాలి, కొట్టాలంటే కొట్టాలి, హెచ్బిజీ అంటే అంత అనమాట, కొట్టాలంటే ఇంకొట్టాలి అంతే, హెచ్బిజీ అంటే అదే అనమాట. చూడండి గైస్ ఇద్దరు గట్టి పోటీ ఇవ్వడంతో అయితే లాస్ట్ జోన్ వరకు అయితే వస్తుంది. నాటే ప్రాబ్లం గనిమామ అయితే మళ్ళాగే ఆడతాడు, మనం కూడా అలాగే ఆడాలి. అర్రే అన్న అన్న ఏందన్నా ఇది కవర్ నుంచి అలా వచ్చాడు అలా కొట్టాను హెడ్ షాట్ ఇది ఇది అన్న ఎమోట్ షాట్ ట్రై చేస్తున్నామా పడట్లేదు ఎమోట్ షాట్ ఎలా కొట్టడం ఇందులో. సరే ఒకసారి ట్రై చేద్దామా ఎలా కొట్టాలో ఒకసారి ట్రై చేద్దాము. ఇంకా ఈ మ్యాచ్ రెండు డబుల్ బ్యాన్ అని ఇద్దామా ఏంటని మెట్రా. అరే వుడ్ పీకర్ కొంచెం డేంజర్ మామ, కొట్టే లోపల పడేస్తాం మనల్ని. గనిమామ చూసారా అప్పుడు అక్కడ వచ్చి గ్లూ వాళ్ళు వేసుకుంటున్నాడు, అయ్యా ఇది ఎక్కడ మాసరా మామ. అరే గనిమామ ఇదేందిరా ఇది ఎక్కడ నడుతున్నావు, అరే నాకైతే ఏం దిక్కు తెలుస్తలేదు. అరే అన్న అన్న
అర్రే అన్న ఏందన్న కళ్ళ మూసి తెరిచేలో స్ప్రే చేసి పారేశాడు. అర్రే ఎంపీ ఫోటో తెచ్చేసాడు. ఇది ఎక్కడరా మాస్టరా మామ, ఇంక ఛాన్స్ ఇవ్వకూడదు మామ. ఈ రౌండ్ అయితే ఇంక మనం డబుల్ బ్యాన్ తీసుకొని దూసుకొని వెళ్ళిపోదాము. హెచ్పి సత్తా చూపించేసేయాలి. స్ప్రే చేసాడు మామ మన గని మామ. ఇంకా కొట్టేయాలి మ్యాచ్ ఎలా అయినా కూడా కొట్టేసేయాలన్నమాట. కొట్టాలంటే కొట్టాలి, హెచ్బిజీ కొట్టాలి, కొట్టాలంటే కొట్టాలి, హెచ్బిజీ కొట్టాలి. చెప్పండి కదండి మామ, గట్టి పోడి ఎత్తుతున్నాడు గని మామ అనేది. 51 హెడ్ అన్న, ఇది ఎక్కడ మాస్ అన్న. రామమ్మ రామమ్మ బయటికి రా, నా దగ్గర హీల్ లేదు, నీ దగ్గర హీల్ లేదు. అర్రే అన్న కొంచెం గ్యాప్ ఇచ్చాడు, కొంచెం గ్యాప్ వచ్చింది మామ. అర్రే అర్రే అన్న ఏందన్నా స్ప్రే చేసి పడుతున్నాడు రామమ్మ. అర్రే వస్తుండు 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 వస్తుండే వస్తుండే. అరే రావట్లేదంటే అరే అన్న ఎలిమినేట్ అయ్యాడు. అర్రే మామ ఎలిమినేట్ అయ్యాడంటే అయ్యా, 6 రౌండ్స్ అయితే మనం అయితే విన్నాము. ఈ ఇంకా నెక్స్ట్ మ్యాచ్ అయితే ఇంక మనం అయితే రౌండ్ అయితే ఇవ్వనే ఇవ్వకూడదు మామ. ఇంకెందుకంటే కనుక మనకి చాలా రౌండ్స్ ఇచ్చామంటే వాళ్ళకి హ్యాండ్ అయితే రైజ్ అయితే ఇంక మామూలుగా అయితే ఉండదు, ఇచ్చి పడగొప్తారనమాట. గైస్ ఇప్పుడైనా మనం అయితే ఎమోటీ షర్ట్ అయితే ట్రై చేయాలి మా పీసీలో. ఎమో షర్ట్ కొడితే ఆ కత్తే వేరే ఉంటుంది అన్న. అరే మామ వచ్చేసాడు అంటే గని మామ అప్పుడే వచ్చేసాడు, గ్లూవాలు వేసుకోలేదంటే ఇంకా రౌండ్స్ పెరిగిపోతాయి. ఎమోటీ షర్ట్ అయితే కొట్టినా కొట్టాలి మ్యాచ్ అయితే. గని మామ రా చెప్తా, గని మామ ఓన్లీ రెడ్ మెంబర్స్ అయితే 9999 అనేది పడాయి. ఓపీ బుయా మామ, గని మామ వేరే లెవెల్ గేమ్లో ఉంది కదా. మన పీసీ సత్తా అయితే చూపించామంటే మొబైల్ ప్లేయర్స్ సత్తా కూడా చూపించాం అనుకో. ఒకప్పుడైతే ఇప్పుడైతే పీసీ చూపించాము 1v1 విత్ పీసీ ఫస్ట్ ట్యాంక్ గేమ్ ప్లే హెచ్బీజీ అనమాట. మామూలుగా అయితే ఉండదు గని మామ, మామూలుగా ఉండదు హెచ్బీజీ సత్తా అయితే. గైస్ మీరు అయితే లాస్ట్ వరకు అయితే ఎండ్ వరకు అయితే చూసే ఉంటారు అయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది గ్యాస్ మనకైతే. ఇప్పుడు ఆ ట్విస్ట్ ఏంటో ఇక్కడైతే చూపిస్తా చూడండి గ్యాస్ మనకైతే. టిల్ ఎండ్ వరకు ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఒక తమ్నేల్ చూసి అది చూసి హేట్ స్ప్రెడ్ చేసిన వాళ్ళకైతే వదిలేయండి, వాళ్ళతో మనకైతే పని లేదు. గ్యాస్ ఇక్కడ చూడండి 100% అనబడి మనకైతే పీసీ లుక్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ అయిపోదాము. కానీ మామ మీరు నమ్మారని చెప్పి చూడు, వెంటనే చేంజ్ అవుతున్న ప్లేస్ని అయితే, అంటే పీసీ కాదు ఏదన్నా ఎయిటింగ్ అని అయితే అనుకుంటారు కదా. అందుకైతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆగండి, ఇక్కడ గని మామని అయితే పిలిచాము. ఇక్కడ చూడండి గ్యాస్ మీరు అయితే నమ్మారని చెప్పి క్లై గ్యాస్ స్టిల్ ఎన్ని వరకు అయితే చూసారు కదా. గ్యాస్ ఎన్ని వరకు చూసారా, ఎన్ని వరకు ఇప్పటి వరకు చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ అయితే పెట్టింది అన్న. ఎన్ని వరకు చూసాను కామెంట్ పెట్టేసింది. గ్యాస్ ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరైతే ప్రాంక్ అయితే అయిందనంట, మామూలుగా అయితే ఉండదు గ్యాస్. గ్యాస్ ఇదైతే పీసీ గేమ్లు అయితే కాదనమాట, మొబైల్ గేమ్లనే. బట్ అది పీసీ సింబల్ ఎలా పడింది ఏంటి, అసలు పీసీ అని అయితే ప్రాంక్ అయితే చేస్తాను. మీరైతే చాలా అయితే ప్రాంక్ అయ్యారని అయితే అనుకున్నా. ఈ వీడియో ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరైతే కనుక ప్రాంక్ అయితే అయ్యారనమాట. అంటే ప్రాంక్ చేశారు అంటే ప్రాంక్ అయ్యారు జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఏంటంటే ఇప్పుడైతే ట్రూ అయితే చెప్తాడు అంటే ఫ్రాంక్ చెప్తున్నా చూడండి. ఇప్పుడైతే పీసీ అనైతే ఉంది కదా అన్నాను, పీసీ అనట్లేదు ఏంటి అని అయితే అనుకోకండి గైస్. మనకైతే చెప్తున్నా చూడండి, మీకు ఒక క్లారిటీ కోసం అయితే చెప్తున్నా. తమ్నెల్ వేరే పెట్టి అలా ఇలా అయితే అనకండి, మీరైతే మళ్ళీ హేట్ అయితే స్ప్రెడ్ అవుతుంది గైస్. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి గైస్, మీకు అయితే పీసీ అనైతే కనిపిస్తుంది కదా గైస్, అది ఏమీ లేదనమాట. ఏంటంటే గైస్ మనకైతే ఒక ఓల్డ్ అప్డేట్ అయితే ఉండేదంట. ఇదైతే ఎప్పటి గేమ్ ప్లే అప్డేట్ వచ్చిన రోజు అయితే అనమాట. అప్డేట్ వచ్చిన రోజు అయితే అప్డేట్ చేయలేదు, ఏం చేయలేదు, గేమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇదైతే ఒక సీజన్ 15 ఏదో అనమాట. అది ఏ సీజన్ అయితే గుర్తుకులేదు కానీ, బట్ మనకైతే ఏం జరిగిందంటే కనుక మనకైతే ఇప్పుడున్న సీజను, అంటే మనకైతే ఓల్డ్ సీజన్ 15 ఏదో గుర్తుకులేదు కానీ ఆ సీజన్ అయితే ఇప్పుడైతే అప్డేట్ అయితే చేయలేదు. ఆ సీజన్లో ఉన్నదే, అంటే ఆ సీజను ఇప్పుడు సీజన్ ఒకటే అనమాట. దాని మీద దీని అయితే ట్రై చేసేసాడు, లాబీ చేంజ్ చేయలేదు. అలాగే మనకైతే వస్తుంది కదా బ్యానర్ అయితే గరిన తర్వాత అయితే, అది కూడా ఒక సీజన్ 15 అనమాట. మీకు తెలిసే ఉంటుంది, అరే ఇది ఓల్డ్ లోగో కదా, ఇది ఓల్డ్ బ్యానర్ కదా, ఇది ఓల్డ్ లాబీ కదా అని అయితే మీకైతే తెలిసే ఉంటుంది గైస్. ఇప్పుడైతే చూపిస్తే చూడండి ఏంటంటే కనుక మనకైతే నాకైతే ఒక ప్రాబ్లం అయితే ఉంది సీజన్ 15 ఆ టైంలో అయితే. ఇన్ఫినిక్స్ హార్ట్నర్ మొబైల్స్ అలాగే కొన్ని మొబైల్స్కి అయితే కనుక ఇక్కడైతే పీసీ అనేది సింబల్ అయితే చూపించేది గైస్. అది ఏంటో మరి ఏంటో గ్లిచ్ ఏంటో తెలియదు కానీ ఆ గ్లిచ్ ఇప్పుడు మళ్ళీ అయితే వచ్చిందనమాట. కొన్ని మంత్స్ తర్వాత కింద అనమాట, అంటే కొన్ని మంత్స్ అనుకుంటా, ఒక 9 ఆఫ్టర్ కింద అయితే కనుక, అంతకుముందు బిఫోర్ అనమాట, 9 బిఫోర్ అనమాట, అప్పుడైతే ఇలా మొబైల్కి అయితే పీసీ సింబల్ అయితే చూపించేది గైస్. ఇది ఎటువంటి ఎడిటింగ్ అయితే కాదు, నా మొబైల్ని చూపిస్తున్నా చూడండి. ఇదైతే మొబైల్లోనే ఉన్నాము ఇప్పుడు చూడండి, మీకు అయితే తిప్పి తిప్పి మరీ చూపిస్తున్నాను, మీకు ఒక క్లారిటీ కోసం అయితే చూపిస్తున్నా గైస్. ఇదైతే పీసీ అనేది చూపిస్తుంది. అప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఏంట్రా మీరు మొబైల్ ప్లేయర్ వేసుకోమంటే పీసీ ప్లేయర్ వేసుకొచ్చారని అయితే. అప్పుడైతే మా ఆపోజిట్ ప్లేయర్, సరే అది పీసీ కాదురా మామ, ఇది మొబైల్ రా, ఈ అప్డేట్లో కొన్ని మొబైల్స్కి ఇలానే ఉందిరా, ఇన్ఫినిక్స్ హాట్ 9 కాదు ఇన్ఫినిక్స్ హాట్ 10, అలాగే వేరే వేరే మొబైల్స్కి అయితే ఇలా పీసీ అని సింబల్ చూపిస్తుందిరా, వాళ్ళకి గేమ్ ప్లే కూడా లేదు అని అయితే మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి చెప్పారంట. అప్పుడు పీసీ లోగో అయితే పడేది గైస్. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి అయితే పడదనమాట, అది ఇన్ఫినిక్స్ కొన్ని మొబైల్స్ అయితే ఉండే ఆ మొబైల్స్ ఏమీ తెలియదు కానీ నాకైతే కనుక ఇన్ఫినిక్స్ హాట్ 9 మొబైల్స్ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి
నాకు పీసీ లోగో అయితే కనిపిస్తుంది అనమాట. ఇదైతే చాలా అంటే చాలా ఓపీ గైస్, ఎందుకంటే నాకైతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి కొంచెం అయితే వీడియోకి అయితే వర్క్ అయితే అయిందనమాట పీసీ లోగో అనేది అయితే. కనుక మనకైతే సీజన్ 15 ఏ టైం అయితే గుర్తుకు లేదు, ఆ టైంలో కూడా సేమ్ ఇలాగే ఉండేది, అప్పుడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. బట్ ఇప్పుడైతే మనకైతే కంటెంట్ అయితే దొరికిందనమాట. ఇప్పుడు చూపిస్తూ చూడండి గైస్, మీరైతే నమ్ముకుంటే కనుక ఈ అప్డేట్లో అయితే మీరైతే ఒకసారి అయితే లైవ్స్లో అయితే లైవ్ అయితే పెడతా కదా, టీమ్ కోడ్ అయితే వచ్చి చూడండి. నాకైతే మొబైల్లో ఆడుతున్నా కూడా మనకైతే పీసీ అనేది లోగో అయితే కనిపిస్తుంది. ఎటు వంటి మనకైతే ఎడిటింగ్ గిట్టింగ్ అయితే కాదు గైస్, మీకైతే ఇన్ఫినిక్స్ హాట్ అయిన మొబైల్ అయితే ట్రై అయితే చేయండి మీరైతే నమ్మకపోతే కనుక. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనుకుంటా అని అయితే అన్నాను కదా, ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. ఇదైతే ఫ్యాక్ట్ అనమాట, ఎందుకంటే మన సబ్స్క్రైబర్ మీద అయితే ప్రాంక్ అయితే చేసాము మామూలుగా అయితే ఉండే ఫస్ట్ టైం మన ప్రాంక్ వీడియో అనమాట. ఇప్పుడే చెప్తున్నా చూడండి, ఆ వీడియో చూసుకున్నట్లయితే మనకైతే మొబైల్లో ఆడినది బట్ మనకైతే పీసీ లోగో అనైతే కనిపిస్తుంది. ఇది ఒక గ్లిచ్చో ఏంటో అయితే తెలియదు కానీ ఒకప్పటి నుంచి అయితే అలానే అయితే ఉండిపోయింది గైస్. మీకైతే ఫస్ట్లోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంటే ఈ వీడియో అయితే జస్ట్ ఫన్నీ పర్పస్ మీద చేశాను. ఒకనా మీరైతే ఎటువంటి హేట్ అయితే స్ప్రెడ్ చేయకండి. ఒక గైస్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తే మళ్ళీ అయితే రిటర్న్ అయితే వస్తాను. బాయ్ లవ్ యూ, టేక్ కేర్ గైస్.